కుమార్ గారు లైన్ లో ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం విజయ కుమార్ గారు నమస్తే నమస్కారం సార్ యా విజయ కుమార్ గారు పాదయాత్ర ఒక క్రమక్రమంగా మీ జిల్లాకి ఒక తూర్పు గోదావరి నెక్స్ట్ వైజాగ్ ఇట్లా సమీపిస్తుంది సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతల మాటలు అండెమోక్రటిక్ గా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పౌరుల ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటున్నాయి దీంట్లో ప్రధానంగా సీనియర్లు ఏది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జనం రెచ్చిపోతారా లేదా అనే సెకండరీ గాని వీళ్ళలా మాట్లాడాలి రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు చేయడం అనేది ఎందుకు అనేది ఒకటి తర్వాత జనసేన ఇక పూర్తి స్థాయిలో అంటే మొదటి నుంచి ఉన్నారు పూర్తి స్థాయిలో ఇవాళ మీ కందుల దుర్గేష్ గారు ఇచ్చిన ఆ రౌండ్ టేబుల్లో చేసిన కామెంట్స్ మేము కూడా అండగా ఉంటాం అనే మాట్లాడడం అనేది కొంత ఇంకొంచెం బూస్ట్ ఇచ్చే వ్యవహారం సో ఏంటి జనసేన ఎలా పార్టిసిపేట్ చేయబోతోంది ఈ సీనియర్లు వైసీపీ సీనియర్లు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వెంకటేష్ గారు మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న ఇతర పెద్దలకి ఏజెన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి వెంకటేష్ గారు వైసీపీ పెద్దల ఎవరండి పేర్లు చెప్తారా కొంచెం అంటే నేను విన్నాను ఇప్పటి వరకు డిబేట్ అంతా నేను కొంచెం ఏదో సిగ్నల్ ప్రాబ్లం వల్ల నేను డైరెక్ట్ గా అందులో కొంచెం పట్టున్న నాయకులు అంటే పార్టీలో జనంలో కాదు పార్టీలో గుర్తొచ్చింది ఎలాగంటే వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు భౌతిక కాయం కూడా చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు అని కామెంట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టిన వ్యక్తులేనా బాగా విపరీతంగా తిట్టారు ఆయన ఒక నాయకుడా ఆయన వెనకాతలు ఎవడెళ్తాడు ఆ తండ్రి పార్థివ దేహం దగ్గర కూడా రాజకీయాలు చేశాడు అనేకమైన వగేరా వగేరా తిట్టిన నాయకులేనా ఓహో వాళ్ళే కదా బొత్స సత్యనారాయణ గారును ధర్మాన ప్రసాదరావు గారు ఆయనండి మాటలకి రోజుకొక మాట రోజుకొక వేషం వేసిన వాళ్ళు వాళ్ళ మాటలకి ఇప్పుడు మా భవిష్యత్తు తీర్చేయాలండి వాళ్ళు అయిపోయిన నాయకులండి వాళ్ళు రేపు మాపో రిటైర్ అయిపోయే నాయకులు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే మేము రేపు రాబోయే రాజకీయాలను మేము మా భవిష్యత్తుని మా వీటిని కూడా మేము ఇచ్చేసుకోమంటారా ఉత్తరాంధ్ర వాళ్ళని నేనేమంటానంటే వెంకటకృష్ణ గారు వీళ్ళకి ఏ ఎండక గొడుగు పట్టుకునే పరిస్థితి ఎందుకంటే వైఎస్ కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎక్కడా దిక్కు లేకపోతే వైఎస్ఆర్ సిపి పార్టీని జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఈ రోజు ఆ పార్టీలో ఉండి ఆయన కోసం తెరతన్నాళ్ళు మాటలకు కూడా విలువ ఉందని అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం లేదు పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ వీళ్ళు ఈ విశాఖపట్నం గురించి మాట్లాడితే మేము పొద్దున్న లెగిస్తే విశాఖపట్నంలో ఎన్ని కబ్జాలు అవుతున్నాయి ఎన్ని ఇది అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ విశాఖపట్నంలో దసపల్లా భూములు ఇదే దసపల్లా భూముల గురించి మొన్న విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు ఆయన అది ప్రైవేట్ భూములు అని ఇదే విజయసాయి రెడ్డి గారి తో పాటు ఉండే అక్కడ మంత్రి గారు అమర్నాథ్ గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఆఫ్టర్ కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత ఈ దసపల్లా భూములన్నీ రద్దు చేసేస్తాం ఇది గవర్నమెంట్ అని చెప్పారు కదా మరి ఈ రోజు ఎలాగైపోయినండి ఎలాగైపోయినాయి ప్రైవేట్ భూములు ఎలాగైపోయినాయి వీళ్ళ మాటలకు ఎక్కడైనా శాంతి ఉందండి నేను అంటుంది ఏంటంటే వెంకటేష్ గారు వీళ్ళు ఈ మధ్యకాలంలో కొత్త స్టోరీ స్టార్ట్ చేశారు ఎలా అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలోనంత మెయిన్ మెయిన్ నాయకులందరినీ వ్యక్తులు అంటే డాక్టర్లు లాయర్లు వీళ్ళందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి అందులోనే విశాఖపట్నానికే మనకి క్యాపిటల్ సిటీ అని తానా తందానా కొట్టాలి ఇది కొత్త స్కీమ్ కాన్స్టిట్యున్సీలో విశాఖపట్నం ఇప్పుడు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో జరుగుతున్న కొత్త స్టోరీ అండి వీళ్ళు పెట్ట అంటే తాళం కొట్టకపోతే ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వరు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆశీస్సులు ఇవ్వరు ఇది కొత్తది జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందులో మా కొత్తగా మాకు విశాఖపట్నంలో ఒకటి ఓపెన్ అయింది ఒక ఫంక్షన్ హాల్ ఆ ఫంక్షన్ హాల్ లో బాగా భోజనం పెడతారు రాజుగారిది ఆ రాజుగారు దాంట్లోనే మొన్న ఎప్పుడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు అందులో శుభ్రంగా అందరూ భోజనం చేసి వెళ్ళారు ఎంతకన్నా చేసేది ఏముండదు అయితే విశాఖపట్నం వాసులు నేను ఓపెన్ గా చెప్తున్నానండి నేను ఎక్కడికి వెళ్ళినా సార్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు నిజాయితీగా మాట్లాడుతున్నారు
धर्म उंडाली सार रेप पोद्दुन इप्पुडु आ रैतुलु ग्रामाल पेड आर्टिस्ट अंटुन्नारु रेप पोद्दुन मनके विशाखपट्नानिके कैपिटल सिटी इच्चारनुकोंडि मनल्नि इंको इंकोकलु वच्चि तेडतारु कदा अदि एंतवरकु करेक्ट వీళ్ళు అంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఆ రోజు ఉన్న అపోజిషన్ పార్టీ అందరూ కలిసి డిసైడ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఏంటి ఈ రోజు విశాఖపట్నానికి వచ్చింది ఉన్న 12 జిల్లాలు కూడా మమ్మల్ని తిట్టుకోవాల ఇది కరెక్ట్ కాదండి మీరు మాట్లాడేది ప్రాపర్ గా మాట్లాడుతున్నారు 100% ధర్మం ఇప్పుడు ఒక మాట అన్నాక ఒక అందరూ కలిసి ఒక తీర్మానం చేశాక ఆ మాట మీద ఉండడమే కరెక్ట్ అండి అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు సార్ అదే ఇప్పుడు రాజధాని అక్కడ ఇక్కడ అనే రకరకాల ఇవి ఉన్నా పాదయాత్రని అడ్డుకుంటాం లేకపోతే కన్ను గీటితే ఆగిపోద్ది లేకపోతే నిమిషం పట్టదు ఆపేయడం అడ్డుకోవడం లేకపోతే తరిమి కొడతాం ఏ మాటలు ఇవి తరిమి కొట్టడానికి మీరెవరు ఒక పార్టీ అనుకుంటే ప్రజల్ని తరిమి కొడతారా అంటే ఇలాంటి మాటలు కూడా బాధ్యత గల వ్యక్తులు చేయడం అనేది కొంత విమర్శలు వస్తున్నాయి చిన్న బ్రేక్ తర్వాత అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రికి సుమారుగా రేపు చేరుకుంటుంది అనుకుంటా రాజమండ్రిలో ఎలా జరగబోతోంది తర్వాత జనసేన తెలుగుదేశం బీజేపీ లెఫ్ట్ పార్టీస్ అండ్ అందరూ కలిసి దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా చూద్దాం మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత